నూర్ జహాన్ మేరీ నూర్. అక్బర్ ఉత్తా అక్బర్ కాదు, అక్బర్ బాద్షా. నీకు నాకు రేపు మాపో మీ బాబు పెళ్లి చేసి తీరుతాడు. నాకు నవాబ్ ఆఫ్ నర్సీపట్నం కా పరువు హే ప్రతిష్టా హే. ఏంటండి ఇక్కడ తీసుకొచ్చారు? నువ్వు లోపలికి రా చెప్తాను. నమస్కారం అండి. మీరు? మీకు ఫోన్ చేసిన శ్రీధర్ని నేనే. అలాగా, నమస్తే, కూర్చోండి. కూర్చో. ఈమె నా భార్య కళ్యాణి. నమస్కారం అండి. మాకు పెళ్లే 14 ఏళ్ళైనా ఇంతవరకు బిడ్డలు పుట్టలేదు. తనకి బిడ్డలంటే ఎంతో ఇష్టం. అలాగా. ఈ శరణాలయంలో నీకు నచ్చిన బిడ్డను తీసుకో. అందరిని వచ్చారనుకో, అందరిని తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ, హఠాత్తుగా నువ్వు అలా వచ్చాడు ఏం బాగలేదు కళ్యాణి. నీ పద్ధతికి అనాథ శరణాలయం వాళ్ళు ఏమనుకుంటారో, ఎంత బాధపడి ఉంటారో ఆలోచించావా? నీ పద్ధతికి మీరు చేసిన పనికి నేను ఎంత బాధపడి ఉంటానో నేనేం అనుకుంటానో మీరు ఆలోచించారా? ఇందులో ఆలోచించవలసింది బాధపడవలసింది ఏముంది? మనకి ఎలాగో బిడ్డలు పుట్టే యోగం లేదు, అందుకని నచ్చిన బిడ్డను తెచ్చుకుని దత్త చేసుకోవడం తప్పే ఉంది. ఏమిటండి ఆ మాటలు? ఏదో ప్రమాదవశాత్తు అపార్షనై నేను బిడ్డను పోగొట్టుకున్నంత మాత్రాన నన్ను అంత అవమానించాలా? కళ్యాణి, ఏమిటి అనేది? నేను నిన్ను అవమానించాను కాదంటారా? నాతో చెప్పకుండా శరణాలయం తీసుకెళ్లి వాళ్ళ ముందు పిల్లల్ని అడుకునే బిచ్చగతిలో నన్ను నిలబెట్టలేదా? అండి, ఇది నా పెళ్ళం, ఇంతవరకు నాకు బిడ్డను కనివ్వలేదు, కనుక మీరు మాకు బిడ్డను ధర్మం చేయండి, దానం చేయండి అని వాళ్ళు మీరు అడుకోలేదా? అండి, నేనేమన్నా గొడ్రాన్నా? నా తలరాత బాగోక అభాషణ అయిందే తప్ప నాకే అసలు పిల్లలు పుట్టరా? ఇంకొక సంవత్సరం ఆగండి, మీ పండంటి బిడ్డను అందించి అప్పుడు. లేదు కళ్యాణి, అందుకు అవకాశం లేదు. నువ్వు అలా ఆశపడ్డావు అనవసరం. అండి, ఏమిటి మీరు అనేది? అవును కళ్యాణి, ఆ రోజు బిడ్డ పోవటమే కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో నీ గర్భ సంచి కూడా తీసేయాల్సి వచ్చింది. నిజం కళ్యాణి, ఇక నువ్వు తల్లి అయ్యే అవకాశం లేదు. నేను ఏ జన్మలోనో ఏ బిడ్డ తల్లికో అన్యాయం చేసి ఉంటానండి, అందుకే దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు. మూడైపోయిన చెట్టు నా వీడైపోయిన నేలలా బ్రతకమని నాకు రాసి పెట్టినట్టున్నాడు ఆ భగవంతుడు. మనకెవరున్నా లేకపోయినా నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు, అంతే చాలు కళ్యాణి, ఈ జన్మకి అంతే చాలు. అల్లా, నా వల్లే అమ్మగారికి అంత అన్యాయం జరిగింది, నా వల్లనే అంత ఘోరం జరిగింది. అనామకుడిని తీసుకొచ్చి ఇంత వాణ్ణి చేసినందుకు నా చేతే వాళ్ళకి ఇంత శిక్ష విధిస్తావా అల్లా? ఈ జీవితంలో నేను నిన్నేమీ కోరను, ఆ దంపతులకి మనశ్శాంతిని ప్రసాదించు. నువ్వు పండంటి బిడ్డను కనాలి, మన వంశాన్ని నిలబెట్టాలి.
పిల్లా పాపలతో 1000 ఏళ్ళు చల్లగా ఉండండి. అమ్మా కళ్యాణి, పెళ్లి కాకముందు మా వాణ్ణి నేనేమన్నానో తెలుసా? నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని కోడలను ఇంటికి తీసుకురారా, నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను అన్నాను. ఇప్పుడు మహాలక్ష్మి లాంటి నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? మీ నీడలో నేను ఆఖరి జీవితాన్ని గడిపేయాలనిపిస్తుంది. అయినా ఇంత చక్కని కోడలు వస్తే నేను ఎక్కడికి పెడతాను? అమ్మా కళ్యాణి, వరమో శాపమో తెలియదు కానీ తరతరాలుగా మా వంశంలో ఒకే ఒక మగపిల్లోడు పుడుతున్నాడు. వీడు నాకు ఒక్కడే కొడుకు. వీళ్ళ తాతగారికి వీళ్ళ నాన్నగారు ఒక్కరే. ఆ ఆచారం మార్చేసి 10 మంది పిల్లల్ని కనాలి. ఏమిటి, ఇవాళ ఆఫీస్ నుంచి పెద్దలాడు వచ్చేశారు? అద్భుతమైన శుభవార్త. అర్థానికి అర్జెంటుగా చెప్పాలని వచ్చేసాను. నన్ను బ్రాంచ్కి మేనేజర్ చేసి జీతం కూడా పెంచారు. ఆ బ్రాంచ్ ని కనుక నేను ఇంప్రూవ్ చేస్తే జనరల్ మేనేజర్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ఇదిగో నా జీతం. ఏమండి, ఎప్పుడు జీతం వచ్చినా అత్తగారికి ఇవ్వడం అలవాటు. ఇప్పుడు అలవాటు మార్చడం దేనికి? వెళ్ళి మీ అమ్మగారికి ఇవ్వండి. వెళ్ళండి. నన్ను బ్రాంచ్కి మేనేజర్ చేసి జీతం కూడా పెంచారు. నా నాయని, ఇన్నాళ్ళుగా ఉద్యోగం చేస్తున్నావు, ఎప్పుడైనా నీకు జీతం పెంచారా? బంగారు తల్లి కళ్యాణి నచ్చింత అడుగు పెట్టింది, నీకు అదృష్టం కలిసి వచ్చింది. నీకు ఉద్యోగం పెరిగింది, జీతము పెరిగింది. ఈ జీతం నాకు కదయ్యా ఇవ్వాల్సింది, కళ్యాణికి. తీసుకో అమ్మా, తీసుకో. ఏమిట్రా అమ్మా? ఏమిటి నాన్నా? ఇదిగోనమ్మా, నువ్వు చాలా కాలంగా అడుగుతూనే ఉన్నావు, నేను మర్చిపోతూనే ఉన్నాను. ఈ రోజు గుర్తుపెట్టుకుని తెచ్చాను, కృష్ణుడి బొమ్మ. ఇంతకంటే నేను చాలా సార్లు అడిగింది ఇంకొకటి ఉంది. ఏంటమ్మా? పిచ్చి నాన్న, పండంటి మనవడు కావాలి. ఈ వయసులో ఉన్న నీ తల్లికి ఆడుకోవటానికి ఒక మనవడు కావాలయ్యా. అవునమ్మా, నువ్వు 10 మంది బిడ్డలు కని ఈ వంశాన్ని నిలబెట్టాలి. పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. జీవితంలోనూ కాపురంలోనూ లేని ఇంట్రెస్ట్ తగలను వెతుకుంటారా కళ్యాణి? ఏమిటా మాటలు? నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఏమిటది? నేను తల్లిని కాలేనని డాక్టర్లు చెప్పేశారు, అది నా కర్మ. అంత మాత్రాన మీరు తండ్రి కాకుండా ఉండిపోవడం అన్యాయం కదండి. ఏమిటా అర్థం లేని మాటలు? నా జీవితం వ్యర్థం కావచ్చు, కానీ నా మాటలు మాత్రం కాస్త అర్థం ఉంది. ఆస్తి అందం అన్నీ ఉన్న మీరు నాన్న అనే పిలుపుకు దూరం అవడం పొరపాటు అనిపిస్తుంది. అందుకే మీరు మరో పెళ్లి చేసుకుంటే చాలా. నోరు మూసుకో, ఇంకోసారి ఆ మాట అన్నావంటే